నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు రాజేష్, మెదక్ జిల్లా ఎస్సీ అధ్యక్షులు గోవర్ధన్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, మెదక్ జిల్లా ఎస్సీసీల అధ్యక్షుడు గోవర్ధన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాచి, బీసీసీల అధ్యక్షులు రాజేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా, మరి చెరుకు ముత్యంరెడ్డి వర్ధంతి సందర్భంగా నార్సింగి మండలంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, రైతులు అందరూ ఈ కార్యక్రమానికి ఆదరయ్యారు. ఈ రాజశేఖర్ రెడ్డి సేవలు కొనసాగాడు. మన ముత్యంరెడ్డి, చెరుకు ముత్యంరెడ్డి దుబ్బాక నిజవర్గానికి ఎన్ని సేవలు చేయాలని చేసిండు. దాని వలన మనం ఇవాళ నార్సింగి మండల గ్రామంలో మరి చెరుకు శ్రీనివాస రెడ్డి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ హాజరైనందుకు ధన్యవాదాలు. మాజీ ముఖ్యమంత్రి తిరుచేసులు రాజశేఖర వర్ధంతి మరియు ముత్యంరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నార్సింగి మండల కేంద్రంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సిరణ ఆదేశాల మేరకు నార్సింగి మండల కేంద్రంలో వారి యొక్క వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. నాసిక మండల పార్టీ ఆధ్వర్యంలో మీకు అందరికీ గుర్తు, గతంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రబలం కొట్టినారు. అలాగే దుబ్బాక ప్రాంతంలో కూడా ఎన్నో చట్టాలు నిర్వహించి ఈరోజు దుబ్బాక ప్రాంతం అంతా పచ్చగా సస్యశ్యామలం కారణమంటే మన గౌరవ మాజీ శాసనసభ సభ్యులు ముత్యంరెడ్డి గారే. కాబట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ రానున్న కాలంలో కసర దుబ్బాక ప్రాంతంలో మరొకసారి దుబ్బాకలో జెండా వేయడానికి ట్రై చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై. మన నార్సింగ్ మండల కేంద్రంలో కార్యకర్తలం అందరం కూడా కలిసి ఈరోజు వర్ధంతి చేయడం జరిగింది. మరి వాళ్ళు చేసినటువంటి సేవలు ఈరోజు చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవలు ప్రతి గ్రామంలో ఇట్లా అప్పుడు చేసిన రుణమాఫీ పైననే కావచ్చు, పేద ప్రజల కిందించినటువంటిది కావచ్చు, అట్లాంటి ఎన్నో సంక్షేమ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఎన్నో సంక్షేమాలు చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. అదే తరహాలో కూడా ఇప్పుడు కూడా వారిని ఈరోజు ప్రతి కుటుంబం కూడా తలుచుకుంటా ఉన్నారు. కాబట్టి మరి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా పేద ప్రజలకు కొన్ని గ్రామాలలో రోడ్లు లేకపోతే రోడ్లు కావచ్చు, పేద ప్రజలకు ఇల్లు కావచ్చు, ఇట్లా పోతే కొన్ని చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మరి ఆశయాలకు పేద ప్రజలకు అందజేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. మేము ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా కార్యకర్తలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాము.